రమ్య కృష్ణ హీరోయిన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రధాన పాత్రధారిగా చాలా సినిమాల్లో నటించారు. వీటన్నిటిలో ది బెస్ట్ సినిమాలు అంటే మాత్రం బాహుబలి నరసింహ సినిమాలు ముందు వరుసలో ఉంటాయి. అయితే ఈ సినిమాలు రమ్య కృష్ణకి మంచి నటిగా పేరు తెచ్చిపెట్టడం మాత్రమే కాకుండా కమర్షియల్ గా కూడా మంచి విజయాలు పొందాయి. తాజాగా జైలర్ సినిమాలో కూడా రమ్య కృష్ణ నటించారు. ఈ సినిమాతో కూడా ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రమ్య కృష్ణ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. నరసింహ సినిమాలో ఛాన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ హీరోయిన్ సెకండ్ హీరోయిన్ అని ఆలోచించలేదని, రజనీకాంత్ చేస్తున్న సినిమా లో భాగం అవ్వాలని మాత్రమే అనుకున్నానని రమ్యకృష్ణ చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో సౌందర్య ముఖంపై కాలు పెట్టే సీన్ ను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అన్న టెన్షన్ ఉండేదన్నారు. ఆ సన్నివేశంలో నటించడానికి చాలా భయపడ్డానని చెప్పుకొచ్చారు రమ్యకృష్ణ. రజనీకాంత్ గారి సినిమాలో ఉండాలనే ఉద్దేశంతోనే ఆ సినిమాలో నటించాలని అనుకున్నానన్నారు. అయితే సౌందర్య లాంటి స్టార్ హీరోయిన్ ముఖంపై కాలు పెడితే ఆడియన్స్ నన్ను ఎలా కొడతారేమోనని చాలా టెన్షన్ పడ్డానని చెప్పుకొచ్చారు. అయితే ఇదొక సీన్నే కదా, ఏమీ అవ్వదులేని సౌందర్య ధైర్యం చెప్పడంతోనే ఆ సన్నివేశంలో నటించానని రమ్యకృష్ణ చెప్పుకుంది. ఇంకా జైలర్ సినిమా గురించి మాట్లాడుతూ, ఈ సినిమాలో కూడా తనకు రజనీకాంత్ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని, సెకండ్ ఇన్నింగ్స్ లో ఈ సినిమా నాకు గుర్తుండిపోయే సినిమా అవుతుందని రమ్యకృష్ణ చెప్పుకొచ్చారు.